మీరు నన్ను కాన్స్టెంట్గా నా నిర్ణయాలు సందేహిస్తూ ఉంటే సంతోషంగా వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోవచ్చు. పార్టీ నుంచి వెళ్ళిపోవడం సమస్య కాదు, మేము ప్రజారాజ్యం కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంకి వచ్చాం, ప్రజారాజ్యం నుంచి జనసేనకు వచ్చాం, జనసేన టీడీపీ అలయన్స్లో మళ్ళీ ఆ జెండాలు మోచాం, అక్కడి నుంచి మళ్ళీ జనసేన జెండా పెట్టుకున్నాం. ఇప్పుడు మరలా వేరే పార్టీకి పోండి, మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? అసలు ఇక మీదట జనసేన గురించి ఎవరు మాట్లాడినా, జనసేన టీడీపీ అలయన్స్ గురించి మన వాళ్ళు ఏ స్థాయిలో, అది మనకి చిన్న చిన్నపాటి కార్యకర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను వారిని, మీరందరూ నిర్ణయం తీసుకోండి, వైసీపీ కోవర్ట్స్గానే చూద్దాం వాళ్ళందరినీ. ఏమంటున్నారంటే అసలు పవన్ కళ్యాణే పెద్ద టీడీపీకి జీతగాడు, కోవర్ట్ కూడా కాదు. కోవర్ట్ అంటే దానికి ఒక విలువన్న ఉంది, ఈయన ఒక జీతగాడు అన్నమాట. ఈయన వైఖరి మొత్తం కూడా టీడీపీకి అనుసంధానంగా నడుస్తున్నాడు తప్ప ఆయన నమ్మి వచ్చిన ప్రజల కోసం ఇంతవరకు ఏమి చేసిన దాఖలాలు కూడా లేవు. నేను ఆ టీడీపీతో పొత్తుని నేను కండి, నాకు నచ్చటం లేదు, నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయనే చెప్పారు ఏమని, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా అవినీతి పరులు, ఇసుక దోపిడీ చేశారు, చింతమనేని ప్రభాకర్ ఒక ఎంఆర్ఓను కొట్టాడు అని దూషించి తిట్టి, నా తల్లిని దూషించారు, నా అన్నను దూషించారు, మా అమ్మను దూషించారు, మా అన్న బిడ్డను దూషించారు, మీడియా సమావేశాలు పెట్టి మమ్మల్ని తిడుతూ కూర్చున్నారు, బాలకృష్ణ గారు అలగా జనం అన్నారు అని చెప్పి ఆ రోజు చెప్పి ఈ రోజున టీడీపీతో పొత్తు పెట్టుకోవడం గల కారణం ఏంటి? ఆ రోజు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతిని మీరు ఎండగట్టి తెలుగుదేశం పార్టీని రాష్ట్రం నుంచి తరిగి కొడదామని చెప్పిన మీరు ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు హఠాత్తుగా మంచి వాళ్ళు కావడానికి గల కారణం ఏంటి? రంగా గారిని చంపినటువంటి టీడీపీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళే జనసేనలో ఉండే వ్యక్తులు అందరూ కూడా. ఈ రోజున రంగా గారి ఆత్మ క్షోభిస్తుంది, ఎందుకంటే రంగా గారిని నరికి 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 చంపిన నా కొడుకులకి ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి 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 కొట్టగలిగే మగాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అందుకు నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని కోరుకుంటున్నాను. ఎవరైతే జనసేనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కొట్టేయాలి. వాస్తవంగా రంగా గారిని ఎవరైతే చంపారో వాళ్ళని తరిమి కొట్టవలసిన బాధ్యత జనసేన పార్టీది. అలాంటిది జనసేన పార్టీ దాని రంగా గారి హత్యను ఏదైతే భుజాన వేసుకొని మోయలేకపోయిందో ఆ రంగా గారి ఆత్మ క్షోభిస్తుంది. కాబట్టి ఈ రోజున మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ టీడీపీ అండ్కో బ్యాచి రాష్ట్రం దాటిపోవటమా కామ్గా కూర్చోవటమా జరిగింది. రంగా గారిని చంపిన వ్యక్తితోటి నీకు సోమాసం. ముద్రగడ పద్మనాభం గారు రంగా గారి తర్వాత కాస్త కూస్తో ఆ స్థాయి పేరు సంపాదించుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని హౌస్ అరెస్టులు చేసి అమ్మ నా బూతులు తిట్టి ఆయన ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటే ఆయన ఏడ్చుకుంటూ అన్నం ప్లేట్లు స్పూన్లు గెరెట్లు పెట్టుకొని కొట్టుకుంటే ఆ రోజు పైచాచిక ఆనందంతో నువ్వు కూడా విర్రవీగావు. ఎందుకంటానంటే ఆ రోజు చిరంజీవి గారు వీళ్ళందరూ వచ్చి పరామర్శించారు. పరామర్శించి చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న తప్పు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే వాయిస్ మీకు ఇవ్వకపోతే మీరు ఎంత బాధపడేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు, కానీ వీళ్ళు ఈ రోజున మీరు హౌస్ అరెస్ట్ చేయడం చాలా తప్పు అని మాట్లాడి వెళ్ళారు. కనీసం నువ్వు కాకినాడో రాజమండ్రో ఏదో ప్రోగ్రాంకి వస్తే మీడియా వాళ్ళు ప్రశ్నించారు ముద్రగడ్డ గారి అంశం మీద మాట్లాడినంటే నేను వచ్చింది ఆ అంశం కాదు, నేను వేరే అంశం మీద వచ్చాను కాబట్టి నేను ఆ అంశం గురించి మాట్లాడతాను, నేను ముద్రగడ్డ గారి అంశం మీద వస్తే నేను మాట్లాడతానని చెప్పిన సిగ్గులేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇప్పటికీ డౌటు, కాపా కాదా? వేరే కమ్యూనిటీ వాళ్ళ వేరే కమ్యూనిటీలో ఉండి అనుకోకుండా హీరో స్థాయి రావటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది తెలిసి తెలియని వ్యక్తులు భుజానికి ఎత్తుకోవటం వల్ల ఈయన కాపోయినట్టు నాకు తెలుస్తుంది తప్ప ఈయనకి నిజంగా భుజనాటి లేదు అనేది నా భావన. ఎందుకు నేను ఆ మాట అంటానంటే మా ఇంటి పేరు చెన్న, మా అమ్మ వాళ్ళ పుట్టింటి పేరు తోట, మా అమ్మమ్మ వాళ్ళ పుట్టింటి పేరు చెన్నం చెట్టి. ఈ విధంగా ఒక క్లారిటీ ఉంది మాకు. నువ్వు ఇప్పటికీ అంటే నేను మీరు కాదు అని నేను చెప్పట్లేదు, మీరే చెప్పారు మాది రెల్లు కులం అన్నది మీరే, మా అమ్మ గాజుల బలిజ అన్నది మీరే, నాకు కమ్యూనిటీయే లేదు అన్నది మీరే, అందుకని చెబుతున్నా. కానీ ఓట్ల విషయంలోకి వచ్చేసరికి రాజమండ్రిలో ఒక సభ పెట్టి మీరు మాట్లాడిన మాటలేంటి, కాపు పెద్దలందరూ ఏకతాటి మీదకి వచ్చి
చంద్రబాబు నాయుడు భుజాన్ని ఎత్తుకోవాలని చెప్పారే, సిగ్గులేని మనిషి మీరు, మిమ్మల్ని ఏమని చెప్పాలి మీ గురించి ఇంకా. అటు అటు రంగా గారిని చంపి కాపులు ఎవరైతే ఉన్నారో టీడీపీ అనుకోవాళ్ళు మొదటి నుంచి కనీసం నువ్వు అన్నావు చూడు, మీరు బాలకృష్ణ గారు అన్నారు అలగా జనం అని, ఆ అలగా జనం ఎప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నారు, ఆ అలగా జనాన్ని ఎప్పుడు వాళ్ళు అలగా జనంగానే చూస్తున్నారు. కానీ ఈ రోజున మీ అవసరానికి మీరు అమ్ముడు పోయారంటే తప్పే ఉంది, ప్యాకేజీ తీసుకున్నారంటే తప్పే ఉంది, జీతగాడు అంటే తప్పే ఉంది. 2019కి ముందు దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు 2019 తర్వాత ఎలా మంచివాడయ్యాడో నాకు అర్థం కావట్లేదు. దానికి మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉంటే వివరించండి. మీరు ఇప్పుడు చెప్పండి మీరు అమ్ముడు పోయారా లేదా, ఇప్పుడు చెప్పండి మీరు జీతగాడా కాదా, ఇప్పుడు చెప్పండి.